నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇక నుంచి నాతో పాటు ఉన్నారు శివప్రసాద్ గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య నిపుణులు. ఈ నెలకి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు చెప్పండి, కుంభరాశికి సంబంధించి జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వాళ్లకు ఈ జూలై మాసంలో చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అంటున్నా అంటే, వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఏది వచ్చినా చూద్దాంలే, మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ప్రజ్ఞత ఒకటి ఉంటుంది వీళ్ళకు. అంటే ఏది తొందరగా అబ్బో ఏదో వచ్చింది అని హైరాను పడిపోయే మనస్తత్వం కాదు వీళ్ళకి, కుంభరాశి వాళ్లకు. జనరల్ గా కూడా ఏదొస్తుందన్నా సరే చూద్దాంలే అనుకుంటారు. ఒకవేళ ఈ ఉద్యోగం పోయిందంటే ఓ ఇంకోటి నేను ఎట్లయినా తెచ్చుకుంటానులే అనేటువంటి ధైర్యం వీళ్ళకు. పెద్దగా ఆలోచనలు చాలా ఏదో ఎట్లబ్బా రేపొద్దున అనేంతటి ఇబ్బంది అదంతా మనసులో కొంతమందికే ఉంటుంది, కొంతమందికి ఉండదు. అంటే దాంట్లో ఏమిటి అంటే, పలానా పలానా నక్షత్రాలలో కూడా కొంచెం విడగొడతాము కదా మనము. ఆ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్లకు, ఆయా నక్షత్రాల వాళ్లకు కొంత అటు ఇటు ఉంటుంది. కానీ మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఏమిటి అంటే, ఒక స్థిత ప్రజ్ఞత వస్తుందిలే, అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు. వాళ్ళ మనస్సుకు ఏది నచ్చితే దానికే ముందుకు పోగలుగుతారు ఈ మాసంలో. ఒకవేళ ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం 100% సాధించుకోగలుగుతారు. స్థానంలో మార్పు ఉంటుంది ఖచ్చితంగా. నూతన గృహం కొనడము గాని, లేదా స్థలం కొనడము గాని అలా ఉంటుంది. వాగ్దాటి వీళ్లకు మాట్లాడిన దానికి మంచి ప్రామాణికము, మంచి ఇది లభ్యం అవుతుంది. మంచి బాగా మాట్లాడినాడు, బాగా చెప్పినాడు అనేటువంటి మెప్పించగలుగుతారు ఎదటి వాళ్ళను. మెప్పించి వీళ్ళ పనులు చేసుకోగలుగుతారు వాళ్ళతో మాట్లాడి. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా విలువ పెరిగి వీళ్ళు చెప్పినట్టల్లా సరేలే అని విని వీళ్లకు మంచి చేస్తారు, వాళ్లకు వాళ్ళు మంచి చేసుకోగలుగుతారు. అలా కొంచెం కీర్తి సంపాదించుకోగలుగుతారు వీళ్ళు. సరే పలానా వాడు మేలు, చాలా బాగా చెప్పినాడు, అతను మంచి పని చేస్తాడు అని ఏదో ఒక కీర్తి అయితే వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు వీళ్ళు. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో కొంచెం ఈ నెల, వచ్చే నెల వీళ్ళు కొంచెం ఆలోచనలు చేస్తారు. వాహనాలు కొంటారు, నూతన వాహనాలు కొంటారు. అన్యోన్యముగా భార్యాభర్తలతో సంతోషముగా విహారయాత్రలు చేయటము, శుభకార్యాలకు వెళ్ళటము, కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవటము. చిన్నపాటి మన క్లేశము, ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు ఉండినా అవన్నీ లెక్క చేయకుండా మేము ఎలాగైనా సర్దుకుంటాములే అనేటువంటి మనస్తత్వంతో ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళకు. ఏది ఏమైనా అన్ని రంగాల వాళ్లకు, రాజకీయ రంగము కావచ్చు, సినిమా రంగము కావచ్చు, వ్యాపార రంగము కావచ్చు, అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ మాసము చాలా అనుకూలముగానే కుంభరాశి వాళ్లకు ఉన్నది. మామూలుగా కూర్చున్న చోటికే అన్ని పనులు చేయించుకునేటువంటి తత్వం కుంభరాశి వాళ్లకు. వివాహాలు కావాల్సినటువంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వివాహాలు సెట్ అవుతాయి ఖచ్చితంగా. దానికి అనుకూలముగానే ముందుకు వెళతారు. ఇక ఏది కావాలన్నా అన్ని రంగాల వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగము కావచ్చు, అన్ని రంగాల వాళ్లకు అనుకూలముగానే ఉన్నది కుంభరాశి వాళ్లకు. వీళ్ళవేం పెద్దగా ఆలోచన చేయాల్సినంతటి అవసరం అయితే ఏం లేదు, బాగుంది. కుంభరాశి వారికి వాళ్ళ మనోవాంఛ నెరవేరాలి అంటే ఎలాంటి దైవారాధన చేయాలంటారు? కుంభరాశి వాళ్ళు గనక వాళ్ళ యొక్క ఇది నెరవేరాలి, మాకు ఇంకా ఏవో చిన్నపాటి ఇవి ఉన్నాయి, మేము ఎలాగైనా నెరవేర్చుకోవాలి అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా ముఖ్యం. వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలి. ఓకే, చక్కగా చెప్పారు గురువుగారు. కుంభరాశి వారికి కూడా చాలా చక్కగా ఉంది, మాసం అంతా చక్కగా కలిసి వస్తుంది, చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్తారు అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. ఇక మీరు అనుకున్నవి సాధించాలి అన్నా, మీ మనోవాంఛ నెరవేరాలి అన్నా వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి ఆరాధించి చూడండి, మంచి ఫలితాలు పొందండి. ఇక తదుపరి రాశి తెలుసుకునే ముందు గురువుగారికి సెలవు చెప్దాం. మీనరాశితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వాదం. Hello, this is Sidhu Johnalagadda. I want to wish HitTV app all the success for their launch. Please download the app.